हाय फ्रेंड्स बोना रेडी अंदर क्लास मन 40 साइज ब्लौज डीप नेक पड़ते एला कटिंग से ये टिप्स यूज चेयाली आर्म राउंड एंत पेटाली शोल्डर एंत पेटाली इवन्नी कूडा विवरंगा तेलुसुकुंदामंडी अलागे डॉट्स कूडा एला वेसुकोवालन्नदी कूडा नेनु स्टिचिंग चेसि ई क्लास लोने चूपिस्तानु इलाग नेनु 1 मीटर क्लॉथ तीसुकुन्नानु क्वार अंचुलु रेंडु ओक वैपु वच्चेटट्टु फोल्ड चेसुकोवाली फोल्डिंग एप्पुडु मन वैपु उंटदि ई ब्लौज सैज वच्चेसि चेस्ट लूज नि मनं सैज अंटां चेस्ट लूज 40 इंचुलन्नमाट अंदुकने इदि 40 सैज अय्यिंदि नडुम वच्चेसि 34 इंचेलु సరేనండి దాని తర్వాత మనకి ఈ డీప్ అనుకున్నాం కదా నెక్ డీప్ వచ్చేసి కనీసం 11 ఇంచెలు అంటే డీప్ నెక్ అన్నమాట 11 ఇంచెలు డీప్ నెక్ కి దాని తర్వాత మనకి ఇది పొడవు కటం మనం ఆది బ్లౌజ్ నుంచి తీసుకుని మీరు మీ ఆది బ్లౌజ్ లో ఎంత ఉందో అంత తీసుకుని పెట్టుకోవచ్చు ఇప్పుడు ఆది బ్లౌజ్ లోంచి ఈ కొలతలు ఎలా తీసుకున్నాము అంటే గనుక ఎప్పుడు ప్రతి బ్లౌజ్ కి ఎలా అయితే తీస్తామో అలాగే డీప్ నెక్ బ్లౌజ్ అయినా చిన్న నెక్ అయినా బోట్ నెక్ అయినా ప్రిన్సెస్ కటింగ్ అయినా సంథింగ్ ఏదైనా సరే మనం ఇలా బ్లౌజ్ కి బ్యాక్ పార్ట్ లోనే మనం కొలతలు తీసుకుంటాం డీప్ నెక్ అన్న ఏదైనా సరే చెస్ట్ లూజ్ అనేటప్పటికి మీకు చంక కుట్టు దగ్గర నుంచి చంక కుట్టుకి మీకు ఇది చెస్ట్ లూజ్ అన్నది వస్తదన్నమాట మీ బ్లౌజ్ ఒకవేళ ఈ చంక కుట్టు దగ్గర నుంచి ఈ చంక కుట్టుకి 20 సైజ్ వచ్చింది అంటే గనుక 20 నంబర్ ఇలా పెట్టినప్పుడు మీకు ఇలా 20 నంబర్ వచ్చింది అంటే గనుక మీ బ్లౌజ్ 40 సైజ్ అని అర్థం అలాంటి వారికి ఈ బ్లౌజ్ వర్తిస్తది 38 అయినా 40 అయినా 42 అయినా సరే ఇలాగే మార్కింగ్లు పెట్టుకోవచ్చండి చెస్ట్ లూజ్ నడుం లూజ్ మాత్రమే మార్పులు అనేవి ఉంటాయి సరేనా అదే హుక్ బెల్ట్ దగ్గర నుంచి ఐ బెల్ట్ వరకు ఈ 34 నడుం లూజ్ అన్నది కొల్చుకుంటాం సరేనా ఈ రకంగా కొలతలు తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇంకొక విషయం అండి ఈ చెస్ట్ లూజ్ 40 ఉన్న వాళ్ళకి నడు 32 ఉండొచ్చు 33 ఉండొచ్చు 34 ఉండొచ్చు వాళ్ళ వాళ్ళ పొజిషన్ బట్టి చెస్ట్ మనకి సైజ్ కాబట్టి 40 సైజ్ బ్లౌజ్ వాళ్ళకి నడుం అన్నది 34 32 33 కూడా ఉండొచ్చు మీ నడుము ఎంతైతే అంతే అక్కడ మార్కింగ్ చేసుకోండి అందుకనే ఎప్పుడు నడుము కొలతల ఆధారంగా ఎప్పుడు బ్లౌజ్ అన్నది ఫిట్ కాదు ఎప్పుడు కూడా చెస్ట్ లూజ్ అయ్యే మనకి సైజ్ అన్నమాట సరేనా ఇప్పుడు మనం మార్కింగ్ అన్నది చేసుకుందాం పొడవు వచ్చేసి నేను 14 ఇంచులకి పొడవుకి మార్కింగ్ చేస్తున్నాను మీరు 40 సైజ్ వాళ్ళకి 14 ఇంచులు అనేది ఇనఫ్ అన్నమాట ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక 1 ఇంచ్ పెంచుకోవాలి అంతే తప్ప 15 16 పెట్టేసుకుంటే అంత పెద్దగా బాదు క్రాప్ బ్లౌజ్ లాగా అయిపోద్ది సరేనండి అది మన ఇష్టం నేను 14కిని 1 ఇంచ్ కలుపుకొని ఖర్చులకి 15 ఇంచులకి పై నుంచి కిందకి అటు ఇటు కూడా మార్కింగ్ చేస్తే మనకి కిందన ఉన్న లైనింగ్ అనేది స్ట్రైట్ గా వస్తుంది సరేనా ఫోల్డింగ్ ఎప్పుడు క్లాత్ మన వైపే ఉండాలి దాని తర్వాత ఈ సైజ్ వాళ్ళకి షోల్డర్ అనేది నేను 5 ఇంచులకి మార్కింగ్ చేస్తున్నాను సరేనా ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలాగా 5 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేస్తున్నాను షోల్డర్ దాని తర్వాత చంక దింపు వచ్చేసి 6 ఇంచులు పై నుంచి కిందకి స్ట్రైట్ గా ఈ 5 ఇంచుల దగ్గర చేసి ఇలాగా 6 ఇంచులకి మార్కింగ్ చేసి లైన్ ఇలా మార్కింగ్ చేసి కొద్ది దూరంగా కూడా ఇంకొక 6 ఇంచులకి ఇక్కడ మార్కింగ్ చేస్తే ఈ చంక దింపు దగ్గర ఆర్మ్ డౌన్ దగ్గర పెట్టే లైన్ కూడా మీకు స్ట్రైట్ గా వస్తదన్నమాట వంకరగా రాకుండా ఉండడం కోసం సరేనండి దాని తర్వాత ఈ సెంటర్ నుంచి మనం కార్నర్ నుంచి ఒక లైన్ గీసుకుని దీనికి ఆర్మ్ రౌండ్ అన్నది మనం మార్కింగ్ చేసుకోవాలి నార్మల్ బ్లౌజ్లకి ఆర్మ్ రౌండ్ కొలతలు వేరు ఓవర్ డీప్ నెక్కలకి ఆర్మ్ రౌండ్ కొలతలు వేరు మనం మామూలుగా అయితే 1.5 తీసుకుంటాం కానీ షోల్డర్ ముందుకు వచ్చేస్తుంది కాబట్టి 1.5 తీసుకుంటే అక్కడ క్లాత్ సరిపోక టైట్ అయిపోద్ది కాబట్టి 1.5 ఇంచ్ అనేది తీసుకోవాలి ఇక్కడి నుంచి 1.5 ఇంచ్ తీసుకోవాలి తీసుకుని ఇక్కడి నుంచి ఈ లైన్కి ఇలాగా కలుపుకోవాలి ఇదే సైజుకి 9 ఇంచులు 10 ఇంచులు నెక్ పెట్టుకుంటే 1.5 అదే 11 12 పెట్టుకుంటే 1.5 సరేనా దాని తర్వాత చెస్ట్ లూజ్ 40 ఉన్నప్పుడు దాంట్లో 4వ వంతు తీసినప్పుడు 40లో సగం 20 20లో సగం 10 ఈ 10 ఇంచులు ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలాగే ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర ఇక్కడ ఇలా మార్కింగ్ చేసుకోవాలి మనం చెస్ట్లో 4వ వంతు పెట్టేసాం ఇప్పుడు నడుం మార్కింగ్ నడుం 34 అనుకున్నాం కాబట్టి మీది ఎంతైతే అంతే 32 అయితే 32 33 అయితే 33 దానికి 4వ వంతు తీయాలి 34లోని సగం ఇప్పుడు నేను తీస్తున్నాను 17 ఇంచులు వస్తుంది సరేనండి 34లోని సగం 17 ఇంచులు అన్నది వస్తుంది ఈ 17లోని సగం 8.5 ఇంచులు వస్తాయి ఈ 8.5 ఇంచులకి 1 ఇంచ్ అన్నది మనం డాట్స్ కోసం పెంచుకోవాలి అంటే 9.5 8.5కి 1 ఇంచ్ ఎప్పుడు నడుం దగ్గర పెంచుకోవాలి కదా
డాట్స్ కోసం అందుకని 9.5 ఇంచులకి ఇలాగా మార్కింగ్ అనేది చేస్తాను సరేనా ఇప్పుడు ఈ లైన్ ని కలిపేసేము అంటే ఇది మనకి కుట్టు పడవలసిన ఫిట్టింగ్ లైన్ దీనిని ఫిట్టింగ్ లైన్ అంటాం దాని తర్వాత కచ్చులకి 2 ఇంచులు పెంచుకోండి ఎప్పుడు కూడా ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే 2 ఇంచులకి కచ్చులు పెంచుకోవడం మర్చిపోవద్దు ఒకవేళ పొరపాటున సైజ్ తీయడంలో తేడా వచ్చినా టైట్ అయితే గనుక కుట్లు విప్పుకోవడానికి క్లాత్ ఉంటేనే మీ బ్లౌజ్ పాడవకుండా ఉంటది నడుం దగ్గర కూడా 2 ఇంచులు మార్కింగ్ పెట్టి లైన్ గీస్తే దీనిని ఎక్స్ట్రా మార్జిన్ లైన్ అంటాం ఇదంతా 2 ఇంచుల మార్జిన్ అన్నమాట సరేనా ఇప్పుడు మెడ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి ఈ డీప్ నెక్ బ్లౌజ్ అన్నది షోల్డర్ దగ్గర క్లాత్ అన్నది షోల్డర్ క్లాత్ అనేది తక్కువగా ఉంటే చూడడానికి అందంగా ఉంటది సరేనండి 2.5 ఇంచులకి ఇలాగా మార్కింగ్ చేయండి దాని తర్వాత ఈ డీప్ 11 ఇంచులు అనుకున్నాం కదా పై నుంచి కిందకి ఇలాగా 11 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేయండి ఇప్పుడు నేను చూపిస్తున్న షోల్డర్ ఆర్మ్ డౌన్ ఇలాగే పెట్టి 12 ఇంచుల డీప్ కూడా మీరు ఇదే సేమ్ డీప్ పెంచుకోవాలనుకుంటే ఇంకా పెంచుకోవచ్చు ఇంకా డీప్ కావాలనుకుంటే 12 కూడా పెట్టేసుకోవచ్చు మీకు ఇలా రౌండ్గా నెక్ బాగా రావాలి ఇలా వెడల్పుగా అనుకుంటే కింద 3 ఇంచులకి వెడల్పు తీసుకోండి లేదు అనుకుంటే 2.5 కానీ 3 ఇంచులకు తీసుకుంటే బాగుంటుంది డీప్ ఓవర్ డీప్ పెట్టుకున్నప్పుడు ఓవర్ డీప్ లాగే వేసుకోవాలి సరేనండి అక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా కలిపేసుకోండి లేదు భయపడ్డ వాళ్ళు 2.5 కింద లైన్ కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలాగా రౌండ్ అన్నది తీసేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అన్నది మనకి రెడీ అయిపోయింది కటింగ్ చేసేటప్పుడు నెక్ వదిలేసి మిగతాదంతా కటింగ్ చేస్తే ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకునేటప్పుడు మనకి వర్క్ అనేది ఈజీ అవుతుంది టైం సేవింగ్ అనేది ఉంటుంది సరేనండి ఇప్పుడు ఈ రకంగా మనం ఆర్మ్ రౌండ్ వరకు ఇలా కట్ చేసి నెక్ వదిలేయండి తర్వాత కటింగ్ చేసుకుందాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డీప్ ఎంత పెట్టుకోవాలి అంటే కనుక ఈ సైజ్ వాళ్ళు 7 నుంచి 7.5 వరకు కూడా పెట్టుకోవచ్చు ఈ 7 ఇంచులు పెడితే కనుక చిన్న మెడ కాదు ఓవర్ డీప్ కాదు ఫ్రంట్ వైపు బాగుంటుంది నేను 7 ఇంచులకి మార్కింగ్ పెడతాను ఇంకా ఓవర్గా డీప్ కావాలి కింద వరకు అంటే మీరు 7.5 వరకు కూడా పెట్టుకోవచ్చు 7.5 ఎనఫ్ ఇంకా అంతకన్నా కిందకి వెళ్ళకూడదు సరేనండి దాని తర్వాత ఇప్పుడు మనకి మిగిలిన క్లాత్ దగ్గర ఇలా క్రాస్గా పెట్టాలి పెట్టి చూసారు కదా ఇలా షోల్డర్ ఇలా పెట్టి ఈ 7 ఇంచులు మార్కింగ్ దగ్గర కింద ఇక్కడ క్లాత్ ఉందా లేదా చూసుకుని ఆ క్లాత్ మీద కూడా మార్కింగ్ వచ్చేటట్టు పెట్టండి పెడితే మనకి ఆ డీప్ నెక్ యొక్క మార్కింగ్ వస్తుంది తర్వాత ఫోల్డింగ్ నుంచి లైన్ గీయాలి తర్వాత బ్యాక్ సైడ్ కింద అంచు నుంచి ఇలా లైన్ డ్రా చేయాలి తర్వాత సైడ్ అంచులను కూడా ఇలా మార్కింగ్ చేసేయండి ఇలా మొత్తం బ్యాక్ పార్ట్ ఎలా అయితే కట్ చేశారో అలాగా మార్కింగ్ చేసుకుంటూ రావాలి ఇక్కడ స్ట్రైట్ వరకు ఉంది కాబట్టి స్ట్రైట్ ఇలా ఇక్కడ స్ట్రైట్ ఉంది కాబట్టి ఇక్కడ వరకు తర్వాత ఇలాగ షోల్డర్ దగ్గర మెడ వెడల్పు మార్కింగ్ పెట్టాలి ఇక్కడ కార్నర్ దగ్గర వేలు ఇలా నొక్కు పెట్టి ఇక్కడ ఈ ఒక్క డాట్ పెడితే మనకి ఈ చంక దింపు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది దాని తర్వాత ఈ పీస్ తీసేయండి తీసేసిన తర్వాత ఇక్కడ డాట్ కరెక్ట్గా మనం 6 ఇంచులు చంక దింపు కాబట్టి ఇంచి టేప్తో లైన్లు గీసుకుంటే మీకు నెంబర్లు కూడా పర్ఫెక్ట్గా అర్థమవుతుంది స్కేల్తో అయితే కనుక ఎంత లైన్ గీసారో అర్థం కాదు ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ కార్నర్ నుంచి ఇలాగ ఒక లైన్ డ్రా చేసి ఇక్కడ 1 ఇంచు లోతు తీసుకోవాలి మనం బ్యాక్ సైడ్ 1.5 తీసాం కదా 6 ఇంచు తగ్గించి ఇక్కడ 1 ఇంచుకి లోతు తీసి ఇక్కడ నుంచి ఇలాగ షేప్ అన్నది ఇలా ఇచ్చుకోవాలి సరేనా దాని తర్వాత ఇక్కడ 2 ఇంచులు ఖర్చులుకుంది కదా ఆ మార్కింగ్ కూడా పెట్టి ఇలాగ ఇక్కడికి కలిపేయాలి మన బ్యాక్ పార్ట్లో ఎలాగే పెట్టామో అలా యాస్టీస్గా ఇక్కడ కనిపించాలి ఈ మెడ డీప్ అన్నది 7 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టాం కదా అక్కడ మెడ వెడల్పు అన్నది కింద భాగం వైపు 3 ఇంచులకి ఇలా స్ట్రైట్గా ఇక్కడ మార్కింగ్ ఇలా చేయండి తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి 7 ఇంచులు ఉందా ఎక్కడ వరకు వచ్చింది అన్నది చూడండి అప్పుడే మీకు ఈ లైన్ అన్నది స్ట్రైట్గా కార్నర్ పాయింట్ అనేది వస్తుంది ఇప్పుడు కలపండి ఇక్కడ నుంచి ఇక్కడికి 7 ఇంచుల దగ్గరికి ఉండేటట్టుగా ఇలా కలిపితే కరెక్ట్గా మీకు ఈ మెడ 7 ఇంచులు వచ్చి కింద వెడల్పు 3 ఇంచులు పర్ఫెక్ట్గా వస్తుంది దాని తర్వాత ఇక్కడ ఇలా రౌండ్ షేప్ అన్నది ఇలా ఇచ్చేసుకోండి సరేనా ఇలా రౌండ్ షేప్ ఇచ్చిన తర్వాత పై భాగం వైపు మార్కింగ్స్ అయిపోయినాయి ఇప్పుడు కింద షేప్లు ఇచ్చుకోవాలి కింద షేప్కి మొత్తం పొడవు మీద 2 ఇంచులు కింద నుంచి పైకి తగ్గించేయాలి తగ్గించేసి అటు ఇటు కూడా 2 ఇంచులకి మార్కింగ్ పెట్టి ఇలా లైన్ అన్నది ఇలా గీసేసుకోవాలి బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు స్కేల్ అస్సలు అవసరం ఉండదండి మన ఇంచి టేప్నే స్కేల్ కింద ఈ రకంగా యూజ్ అన్నది చేసుకోవచ్చు సరేనా దాని తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇంచు పైకి హుక్కుల వైపు చేసి 1 ఇంచు పైకి ఇలాగా మార్కింగ్ చేయండి అక్కడి నుంచి అడ్డుగాని 3 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టండి ఇది అంచనాగా పెట్టే మార్కింగ్ ఈ మార్కింగ్ దగ్గర చేసి ఒక 1/2 ఇంచ్ అన్నది డౌన్ చేయాలి దీనివల్ల ఏంటంటే మనకి షేప్ అన్నది పర్ఫెక్ట్గా
मन की षेप देंटर की वस्तम इपूक दी अर इंच की इला डन इला षेवाली इला षेन तरह नेमद नेमद इला षेकू पैकोच इला कलपाली इला कलपेट गमेंटे इला वर्वा इकड सेंटर पाइंट की कलवाली तरवा चवर ने अर इंच पैक वेलाली इलाते फ्रंट पार्ट शेप पर्फेक्ट कुदरतुदी सरें दाने तरवा नंबर टैली चेसुकोवाली एंटंटे मन नडुम 34 इंचेलु 34 लोनी नालुगो वंत अन्नदि 8.5 ఈ 8.5 కి ఈ డాట్ మెయిన్ డాట్ ఎంత పెట్టాలి అనుకుంటున్నారు 2.5 3 2.5 నేను పెట్టాలి అనుకుంటున్నాను అంటే 8.5 కి 2.5 కలిపితే 8 9 10 11 ఇంచులు వచ్చింది ఈ 11 కి ఈ ఖర్చులు 2 ఇంచులు కూడా మళ్ళీ కలపాలి కలిపితే 13 ఇంచులు వస్తాయి అంటే నడుములో నాలుగో వంతుకి ఈ డాట్ వెడల్పు ఖర్చులు 2 మొత్తం కలిపితే 13 వచ్చింది ఈ 13 చివర్ నుంచి ఆ చివర్కి ఉందా లేదా అన్నది ఇంచి టేప్ తోని ఇలా కొల్చుకోవాలి చూసారు కదా పర్ఫెక్ట్ గా నాకు వచ్చింది ఒకవేళ ఎంత తగ్గితే అంత ముందుకి జరుపుకొని లైన్ గీసుకొని చెస్ట్ మార్కింగ్ కి కలుపుకోండి సరేనా నాకు సరిపోయింది కాబట్టి ఇంకేమి కలపాల్సిన అవసరం లేదు ఇప్పుడు కట్టింగ్ చేసేద్దాం ఇలా టాలీ చేసుకోకపోతే ఏమవుతుందంటే మీరు డాట్ పెట్టిన తర్వాత ఖర్చులకి 2 ఇంచులు అన్నది మనకి బాగా తగ్గిపోద్దన్నమాట అంతకన్నా ఏమీ కాదు మహా అయితే 1.5 అన్నా సరే మిగులుతుంది ఏమీ భయపడాల్సిన అవసరం లేదు ఒకవేళ మర్చిపోయి కటింగ్ చేసేసినా మీకు అదే ఉండదండి మన బాడీకి తగ్గట్టుగానే డాట్స్ ఉంటాయి డాట్స్ తగ్గట్టుగానే ఈ నడుము కొలతలు ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి సరే కాకపోతే మీకు తెలియడం కోసం నేను చెప్తున్నాను అంతే సరేనా ఇప్పుడు ఇక్కడన కటింగ్ చేసేసాం కటింగ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ నెక్ ఉంది కదా ఇది కూడా కటింగ్ చేసండి ఇప్పుడు ఇంకా ఇది మనకి అవసరం లేదు ఇది కట్ చేసి తీసేస్తే ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా మనకి కంప్లీట్ అయిపోతాయి దాని తర్వాత బ్యాక్ పార్ట్ ఆర్మ్ రౌండ్ ని యాస్ ఇస్ గా ఎప్పుడు మనం హ్యాండ్ కటింగ్ చేస్తున్నాం కదా అలాగే ఇలా ఆర్మ్ రౌండ్ ని కొల్చుకోవాలి ఇలా ఆర్మ్ రౌండ్ ని కొల్చుకున్నప్పుడు 11.5 ఇంచులు వచ్చింది దానికి 1 ఇంచ్ అన్నది ఖచ్చితంగా తగ్గించేయాలి తగ్గిస్తేనే మీకు పర్ఫెక్ట్ గా మీకు సరిపోద్ది హ్యాండ్ వెడల్పు అన్నది సరేనా ఇప్పుడు ఈ కింద మిగిలిన క్లాత్ మనకి ఫోల్డింగ్ వైపు నుంచి ఇలాగే కోరంచుల వైపుకి మళ్ళీ ఫోల్డ్ చేస్తే 4 మడతలు వస్తాయి ఈ 4 మడతల మీద మనకి ఈ 10.5 ఇంచులు ఉందా లేదా చూసుకుంటే 2 ఇంచులు తక్కువ వస్తుంది కాబట్టి ఈ ముందున్న ఈ పైనున్న ఈ ఫోల్డింగ్ లేయర్ని ముందుకు జరుపుకుంటే అట్లీస్ట్ కిందదన్నా సరే మనకి కావాల్సినంత హ్యాండ్ షేప్ అన్నది వస్తది పై తగ్గిన దానికి ముక్కలు అతికించుకోవచ్చు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 10.5 ఇంచులు ఉండేటట్టుగా నేను చూశాను అంటే బ్యాక్ సైడ్ ఆర్మ్ రౌండ్ కొల్చుకోవాలి వచ్చిన దానికి 1 ఇంచ్ తగ్గించుకొని ఎంత వస్తే మీకు అంతే దానికి 1 ఇంచ్ తగ్గించండి తగ్గించి ఈ వెడల్పు ఉన్నదా లేదా చూసుకోండి పొడవు వచ్చేసి నేను హ్యాండ్ 6 ఇంచులు పెడదాం అనుకుంటున్నాను 6 ఇంచులకి 1 ఇంచ్ కలిపి 7 ఇంచులకి కచ్చులు 1 ఇంచ్ కలుపుకొని 7 ఇంచులకి కింద నుంచి పైకి మార్కింగ్ చేస్తాను మీరు ఇదే మార్కింగ్ అని 7 ఇంచుల పొడవు 8 ఇంచుల పొడవు కూడా మీరు పెట్టుకోవచ్చు సరేనా పెట్టుకొని ఎంతైతే పొడవు కావాలనుకుంటున్నారో అంత పొడవుకి 1 ఇంచ్ కలుపుకొని ఇలాగ మార్కింగ్ చేసుకోండి ఆది బ్లౌజ్ లోంచి తీసుకోవాలి అనుకుంటే గనుక మీరు భుజం కుట్టు దగ్గర నుంచి చివరికి కొల్చుకొని హ్యాండ్ పొడవు తీసుకోవచ్చు చంక దింపు 3 ఇంచులకి మార్కింగ్ చేస్తాను ఇక్కడ 3 ఇంచులకి మార్కింగ్ చేస్తాను సరేనా దాని తర్వాత మన ఖర్చులు 2 ఇంచులు కదా ఆ 3 ఇంచుల దగ్గర చేసి 2 ఇంచులు ఇలా లోపలికి మార్కింగ్ ఇలాగ అడ్డుగా చేసి ఇక్కడ ఇలా ఒక గీత గీయండి సరేనా ఇది మళ్ళీ ఒకసారి ఆది బ్లౌజ్ నుంచి చూపిస్తాను చూడండి ఒకవేళ మీ బ్లౌజ్ నుంచి ఈ భుజం కుట్టుదే నుంచి ఇక్కడికి పొడవు ఎంత ఉందన్నది చూసుకుని దానికి 1 ఇంచ్ కలుపుకొని పొడవు పెట్టుకుంటారు లూజ్ వచ్చేసి ఫోల్డింగ్ దగ్గర నుంచి కుట్టు వరకు ఇలా ఎంత ఉందో చూసుకుని అంతా పెట్టుకుంటారు ఈ సైజ్ వాళ్ళకి 6 ఇంచులు లూజ్ ఉంటుంది లేదా మహా అయితే 6.5 ఉంటుంది ఇంకా అంతకన్నా ఎక్కువ లూజ్ అనేది ఉండదు సరేనా నాకు ఇక్కడ 6 ఇంచులు ఉంది ఫోల్డింగ్ దగ్గర నుంచి 6 ఇంచుల దగ్గరికి నేను లూజ్ అన్నది మార్కింగ్ చేస్తున్నాను సరేనా దాని తర్వాత 2 ఇంచుల ఖర్చులు యాస్ ఇస్ గా పెంచుకోవాలి ఇటువైపుకి సరేనా ఇప్పుడు ఈ చివ్వ ఈ లోపల వైపు మార్కింగ్లు రెండు కలిపితే ఇది ఫిట్టింగ్ లైన్ ఇది మార్జిన్ లైన్ సరేనా ఎప్పుడు కూడా ఫ్రంట్ కన్నా బ్యాక్ కన్నా ఈ 2 ఇంచుల ఖర్చులు అన్నది పర్ఫెక్ట్ గా ఉండాలి 2 ఇంచులే తర్వాత ఫోల్డింగ్ నుంచి గీత మీద 2 ఇంచులకి ఇలా మార్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా డౌన్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు హ్యాండ్ షేప్ అన్నది చాలా ఈజీగా వచ్చేస్తుంది సరేనా ఇప్పుడు కటింగ్ చేసేద్దాం ఇప్పుడు కటింగ్ చేసిన తర్వాత ఈ ముక్కలు కొద్దిగా మనకి జాయింట్ వచ్చింది కాబట్టి అది కూడా అతుకులు ఎలా వేసుకోవాలన్నది కూడా కటింగ్ చేసేటప్పుడు ఆ టిప్స్ యూస్ చేసామంటే స్టిచ్చింగ్ చేసినప్పుడు చేసి మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇక్కడ ఒక ఫోల్డ్ ఉంది కదా ఫోల్డ్ని ఓపెన్ చేసేయండి తర్వాత ఇక్కడ పైన సెంటర్ పాయింట్కి ఒక కట్ పెట్టండి
ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లు ఉన్నాయి చూసారా ఇక్కడ ఇది ఇలా కట్ చేసి తీసేస్తాను ఇటువైపు నాకు సరిపోద్ది అనిపిస్తుంది ఇక్కడ ఆరెంజ్ అన్నది నేను ఒక మార్జిన్ మనం మార్కింగ్ చేసుకోవాలి ఇది ఎందుకంటే రెండు అంచులు ఒక పట్టుకొని పావించు మార్జిన్ తో మనం స్టిచ్చింగ్ చేసామో అంటే గనక ఆరెంజ్ వేస్ట్ గా పోద్ది అది ఆ ఆరెంజ్ తీసేసి ఈ ఆరెంజ్ లైన్ దగ్గరికి ఈ తక్కువగా ఉన్న ముక్కల అంచులు అలా వచ్చేటట్టు ఇలా పెట్టాలి ఇలా పెట్టి మీ దగ్గర పిన్ ఉన్నాయి కదా ఆ పిన్స్ పెట్టండి లేదు పిన్నులు పెట్టి ఇప్పుడు అలవాటు ఉన్న వాళ్ళైతే ఇలా తిప్పేయండి ఇలా తిప్పలేని వాళ్ళు పిన్ పెట్టి తిప్పండి అది కదలకుండా ఉంటుంది సరేనా ఇలా ఈ గీత ఇలా వచ్చేటట్టు పెట్టుకుని పైన ఉన్న ఈ లేయర్లన్నీ అంటే మనం కటింగ్ చేసినప్పుడు ఇటువైపు లేయర్ అంతా హ్యాండ్ ఎలా ఉందో షేప్ అలా కట్ చేసాం కదా ఆ హ్యాండ్ షేప్ నుంచి ఈ ముక్కను కూడా మీరు ఇలా కటింగ్ చేసి తీసేశారు అంటే కనుక మనకి కావాల్సిన ఈ హ్యాండ్ పీస్ అన్నది వచ్చేసిందనమాట ఇది జాయింట్ చేసాము అంటే మీకు పర్ఫెక్ట్గా సరిపోద్ది సరేనండి దాని తర్వాత ఇప్పుడు నేను స్టిచ్చింగ్ మొత్తం చూపించటం లేదు కాబట్టి ఒకవేళ లోతు తీయడం మీకు డౌట్ ఉంటే కనుక లోతు కూడా చూపిస్తాను ఈ సెంటర్ పాయింట్ దగ్గర నుంచి ఇటువైపు లోతు తీసేటప్పుడు ఫస్ట్ 2 ఇంచీలు సెంటర్ నుంచి వదిలేయాలి అలాగే ఇటువైపు కూడా 2 ఇంచుల ఖర్చులకి ఇది ఇలా వదిలేసాం కదా ఇప్పుడు ఈ 2 మార్కింగ్లకి మధ్య భాగంలోని మనం ఈ షేప్ అనేది తీసుకోవాలి ఇలా నాకు 7 ఇంచీలు వచ్చింది 3.5 ఇంచులకి సెంటర్ పాయింట్ వస్తుంది ఇలా ఇంచీ టేప్తో ఫోల్డ్ చేసినా సరే మీకు ఈ సెంటర్ పాయింట్ అనేది వస్తుంది ఇక్కడ కరెక్ట్గా 1 ఇంచ్ అన్నది తగ్గించాలి ఏ సైజు వాళ్ళకన్నా ఇదే పద్ధతి 1 ఇంచ్ అన్నది మనం తగ్గిస్తే సరిపోద్ది సరేనా ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఇలా షేప్ ఇలా ఇచ్చుకుని ఇక్కడి నుంచి ఇలా ఇచ్చుకోవాలి కానీ ఎలా షేప్ ఇచ్చుకోవాలన్నది మీకు నేను చూపించాను ఈ కటింగ్ అన్నది ఏం చేస్తారంటే ఈ ముక్కలు అతికించేసిన తర్వాత హెమ్మింగ్ బెల్ట్ వేసేసిన తర్వాత ఎదురు ఎదురుగా లోపల వైపు రైట్ సైడ్ 2 లోపల వైపుకి వచ్చేటట్టు ఒకదాని మీద ఒకటి పెట్టి అప్పుడు లోతు తీసి కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసేసుకోండి సరేనా ఇప్పుడు షేప్ బెల్ట్ తీసుకుందాం షేప్ బెల్ట్ తీసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టి షోల్డర్ గట్ట పర్ఫెక్ట్గా ఉండేటట్టుగా ఒక దాని మీద ఒకటి క్లియర్గా పెట్టిన తర్వాత షేప్ బెల్ట్కి కొలతలకి కొలుచుకోవాలి అంతే తప్ప అంచనాగా మీరు కటింగ్ చేయకూడదు కటింగ్ చేస్తే ఏమవుతుందంటే సైడ్ జాయింట్ల దగ్గర ఎక్కువ తక్కువలు వచ్చేస్తాయి సరేనా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కింద అంచు దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ అనేది పైకి మార్కింగ్ చేయాలి అలాగే ఫిట్టింగ్ దగ్గర కూడా ఈ 1 ఇంచ్ అనేది పైకి మార్కింగ్ చేస్తే ఇది ఖర్చులతో పాటుగా మనం షేప్ బెల్ట్ని కటింగ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ కింద అంచుకి 3.5 ఇంచీలు ఉంది ఇక్కడ ఒకసారి దగ్గర నోట్ చేసుకోండి ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి ఈ కింద వరకు 3 ఇంచీలు ఉంది సరేనా తర్వాత బ్యాక్ పార్ట్ మొత్తం నడుమంతా చూసుకోండి 11.5 ఇంచీలు ఉంది ఈ 11.5 ఇంచీలను ఒకవేళ మీ దగ్గర క్లాత్ వెడల్పు తక్కువ ఉంటే 11 పెట్టినా సరిపోద్ది ఎందుకంటే ఆల్రెడీ అక్కడ బ్యాక్ సైడ్ డాట్స్ కూడా మనకి 1 ఇంచ్ వేస్ట్గా పోద్ది కాబట్టి ఒకవేళ క్లాత్ ఉంటే 11.5 పెట్టేయండి లేదు 11 ఉన్నా సరే క్లాత్ వేస్ట్ చేయకుండా మార్కింగ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ చేసినప్పుడు సైడ్ని క్లాత్ మిగిలింది కదా ఆ క్లాత్ దగ్గర ఈ 11.5 మన దగ్గర నుంచి ఆపోజిట్కి ఉందా లేదా చూసుకుంటే కరెక్ట్గా సరిపోయింది సరేనా ఈ 11.5 ఇంచుల దగ్గర ఇలా ఒక లైన్ డ్రా చేసేయండి క్లాత్ ఎండింగ్ అయితే కనుక డ్రా చేయాల్సిన అవసరం లేదు సరేనా దాని తర్వాత కింద నుంచి పైకి ఈ హుక్కుల దగ్గర పెట్టే మార్కింగ్ అన్నది 3.5 ఇంచులు అన్నది మార్కింగ్ చేసుకోవాలి దాని తర్వాత ఈ లైన్ దగ్గర 11.5 ఇంచీ లైన్ దగ్గర ఈ 3 ఇంచీలు మార్కింగ్ అన్నది కింద నుంచి పైకి మార్కింగ్ చేయాలి ఇప్పుడు మామూలుగా ఇక్కడ షేప్ ఇచ్చేయచ్చు ఒకవేళ మీరు బిగినర్స్ అయితే కనుక ఒక 3.5 ఇంచీల దగ్గర ఇక్కడ నుంచి ఒక 3.5 ఇంచీల దగ్గర ఇలా లైన్ అన్నది ఇలా డ్రా చేయండి ఇలా డ్రా చేసి ఇక్కడ ఉక్కుల దగ్గర ఇక్కడ 3.5 పెట్టాం కదా దానికి యాస్టీస్గా 1 ఇంచ్ తగ్గించేసి 2.5 ఇంచీలు ఇక్కడ నుంచి పెట్టారనుకోండి 1 ఇంచ్ డౌన్ చేస్తే మీకు ఆటోమేటిక్గా షేప్ అన్నది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ నుంచి ఇలా ఈ 2.5 ఇంచులు కలిపి తర్వాత ఇక్కడ నుంచి ఇలా పైకి ఇలా ఇచ్చేయాలి అంతే తప్ప ఈ చివరి భాగాల దగ్గరకు వచ్చేటికి రౌండ్ షేప్ అన్నది ఇవ్వకూడదు అలా ఇచ్చారు అంటే కనుక సైడ్ జాయింట్ల దగ్గర ఇబ్బంది పడతారు సరేనా నేను చూపించిన విధంగా మీరు మార్కింగ్ చేసుకోండి ఇలా కటింగ్ చేసేసి ఈ చివరి లైన్ కూడా కట్ చేసేసి 3.5 ఇంచీల వైపు ఒక చిన్న కట్ పెడితే ఇది హుక్కుల వైపు అని తెలుస్తుంది తర్వాత ఇక్కడ మిగిలిన క్లాత్లోని ఇలా అడ్జస్ట్మెంట్ చేసి ఎలా అయితే వీలవుతుందో చూసుకుని ఒకవేళ వీలైతే ఓకే లేదనుకుంటే కనుక హ్యాండ్ కటింగ్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్లో కూడా మీకు ఇంకొక 2 షేప్ బెల్ట్లు ఈజీగా వచ్చేస్తాయి కానీ చిన్నది నాకు ఇక్కడ కిందకి చిన్నది తగ్గినట్టు అనిపిస్తుంది చిన్నది తగ్గినా సరే మన షేప్ బెల్ట్ ఆల్రెడీ మనం ఒక 1 ఇంచ్ ఎక్కువే తీసుకుంటాం కాబట్టి అది ఎలాగ ఖర్చుల్లోకి అంటే వేస్ట్లోకి కటింగ్ పోద్దు కాబట్టి నేను ఇక్కడ తీసేస్తున్నాను ఒకవేళ లేదు పర్ఫెక్ట్గా సమానంగా ఉండాలి చిన్నది కూడా తేడా ఉండకూడదు అని అనుకున్నప్పుడు మన హ్యాండ్ దగ్గరికి తర్వాత కటింగ్ చేసిన తర్వాత క్లాత్ మిగిలింది కదా అందులో వచ్చేస్తుంది ఇదేమో ఈ మిగిలిన క్లాత్ ఏమో మనకి బ్యాక్ సైడ్ హెమ్మింగ్ బెల్ట్లు కట్ట మనకి యూజ్ అవుతుంది సరేనండి ఈ రకంగా మీరు ఇలా మొత్తం షేప్ బెల్ట్ని కటింగ్ చేసేసుకోండి ఇలా షేప్ బెల్ట్ని కటింగ్ చేసేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కట్స్ పెట్టేస్తే కనుక ఇది హుక్కుల వైపు అని చెప్పేసి మనకి
अर्थम सर इकड़ दी इक कटने पेटी इप्ड नागरू षे बेल्ट मन की वाई सरना इपड़ मोतम ब्लौज अंत मन की कटिंग अभी इपड़ डा मिगलन क्ला चूसर इकड़ा षे बेल्ट वस्तान कदा लेदे हेमिंग बेल्ट इट मेडमोकलेम इट वस्ता है इप्डना डे फ्रंट वेप मन षेपाली इध नैन स्टिचिंग चूपे इध चूँ इकडनी फस्ट रेर इंचल की ఒక మార్కింగ్ అనేది ఇలాగా చేసుకోండి ఇక్కడి నుంచి మనకి డాట్ అనేది స్టార్ట్ అవుతది ఇక్కడ ఈ 40 సైజ్ వాళ్ళకి ఇక్కడ బ్రెస్ట్ సైజ్ అనేది పొజిషన్ కరెక్ట్గా లేకుండా ఎక్కువగా బ్రెస్ట్ ఉంది అని అనిపిస్తే గనుక 3 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి లేదు పొజిషన్ కరెక్ట్గా ఉండి మీడియంగా ఉంది అని అనుకున్న వాళ్ళు 2.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి అంతే తేడా సరేనా నేను 2.5 ఇంచులకి మార్కింగ్ చేస్తాను ఇక్కడ ఈ డిఫరెంట్ అన్నది మీరు చూసుకోవాలి మీ బ్రెస్ట్ షేప్ ఎలా ఉంది అన్నది సరేనండి కొంతమందికి 2.5 సెట్ అవుతుంది కొంతమందికి 3 సెట్ అవుతుంది నేను 2.5కి పెట్టాను తర్వాత కింద నుంచి పైకి హుక్కుల వైపు 2 ఇంచులకి ఒక మార్కింగ్ అన్నది మార్కింగ్ చేయండి తర్వాత ఈ చంక మార్కింగ్ దగ్గర సెంటర్ పాయింట్ దగ్గర నుంచి కింద భాగం వైపుకి 1 ఇంచ్ మార్కింగ్ చేయాలి దాని తర్వాత ఇంకొక 1 ఇంచ్ కి మార్కింగ్ చేయాలి ఇప్పుడు ఈ రెండు 1 ఇంచ్లు కలిపి ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తే 1/2 ఇంచ్ మార్జిన్ అన్నది వస్తది సరేనా ఇప్పుడు ఈ మార్కింగ్ల దగ్గర కట్టింగ్స్ పెట్టారంటే గనక కింద లేయర్ కూడా మనం మార్కింగ్ పెట్టకుండానే ఈ కట్స్ ద్వారా ఇక్కడ స్టిచ్ వేయాలని చెప్పేసి మనకి అర్థమవుతుంది అంతే తప్ప ఏమీ లైన్లు అవి డ్రా చేయాల్సిన అవసరం లేదు సరేనండి ఇలా మనం కట్స్ పెట్టిన తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒక వైపు ఎలా డాట్స్ పెట్టుకోవాలన్నది చూపిస్తాను రెండో వైపు కూడా సేమ్ అదే రకంగా డాట్స్ పెట్టుకోండి మిగతా పార్ట్స్ అన్ని జాయిన్ చేసుకోవడం ఎలాగా మీకు వచ్చు కాబట్టి ఈజీగా బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ చేసుకోగలుగుతారు సరేనా దాని తర్వాత ఇది చూడండి ఈ పార్ట్ కే నేను స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను చూడండి కిందనున్న రెండు కట్స్ ఉన్నాయి కదా ఈ కిందనున్న రెండు కట్స్ ని కలిపి ఇలాగ పట్టుకొని ఫోల్డ్ చేస్తే ఆటోమేటిగా ఒక సెంటర్ పాయింట్ అన్నది వస్తది అంతే తప్ప ప్లేన్ గా పెట్టి లైన్లు గీసుకొని స్టిచ్ చేస్తే డాట్ అన్నది మీకు సెట్ కాదు ఇలా ఫోల్డ్ చేసేసారంటే ఈజీగా ఒక ఫోల్డింగ్ వస్తది ఆ ఫోల్డింగ్ మీద మీరు డాట్ పొడవు ఎంత పెట్టాలనుకున్నారో మార్కింగ్ చేయాలి నేను 2.5 ఇంచులకి మార్కింగ్ కి పెడతాను కింద నుంచి పైకి 2.5 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టి ఈ కట్ దగ్గర నుంచి ఈ 2.5 ఇంచుల దగ్గరికి ఇలా క్రాస్ గా మార్కింగ్ చేస్తే ఈ డాట్ అనేది వచ్చేస్తారన్నమాట ఇక్కడ నుంచి ఇలా చూస్తారు కదా ఇక్కడ నుంచి ఇలాగా లాక్ చేయండి ఫస్ట్ ఇలా లాక్ చేసిన తర్వాత ఇక్కడ ఇలా లాక్ చేస్తే ఇక్కడ 2.5 ఇంచులకి మనకి ఈ డాట్ పొడవు అనేది వచ్చేసింది సరేనా దాని తర్వాత హుక్కుల వైపు మనం స్టిచ్చింగ్ చేయాలి హుక్కుల వైపు ఇలా ఈ కట్ దగ్గర పర్ఫెక్ట్ ఈ కట్ దగ్గర ఇలా పట్టుకోండి పట్టుకొని ఆటోమేటిక్గా మనం ఇలాగా ఫోల్డ్ చేయాలి ఇలా ఫోల్డ్ చేస్తే ఒక ఫోల్డ్ వస్తుంది ఈ ఫోల్డ్ చేసేటప్పుడు హుక్కుల దగ్గర ఉండే అంచులు ఉన్నాయి చూసారా అవి రెండు సమానంగా అంటే ఒకదాని మీద ఒకటి ఉండేటట్టు చూసుకోండి సరేనా ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఈ డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులు ఉండేటట్టు చూసుకోవాలి డాట్ పొడవు 2.5 మార్జిన్ వచ్చేసి ఫస్ట్ 1/2 ఇంచు అంటే ఒక రెండు గీతల వరుస అంతా మనం ఈ మార్జిన్ అన్నది పెడతాము అంటే పాదం ఖర్చున్నా సరే 1/2 ఇంచు అన్న ఒకటే అక్కడి నుంచి ఇక్కడికి ఇలాగ కలిపేస్తే మనకి ఈ సైడ్ డాట్ అన్నది వచ్చేస్తుంది ఇక్కడ చూసారు కదా మిషన్ దగ్గర ఇలా కట్ 1/2 ఇంచుకి ఇలాగ పెట్టండి పెట్టిన తర్వాత ఇక్కడ లాక్ చేసి తర్వాత ఇలా 2.5 ఇంచుల దగ్గరికి సన్నంగా వచ్చి ఇక్కడ లాక్ చేసేస్తే హుక్కుల వైపు డాట్ అన్నది మీకు సెట్ అయిపోద్ది దాని తర్వాత ఇలా ఓపెన్ చేసి ఆటోమేటిక్గా మీకు ఒక చెస్ట్ పాయింట్ వస్తుంది చూసారు కదా ఈ పాయింట్ వస్తుంది ఈ పాయింట్ని ఇలా పట్టుకోండి తర్వాత అక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర రెండు కట్స్ పెట్టాం కదా 1 ఇంచ్కి 1 ఇంచ్కి రెండు కట్స్ పెట్టాం కదా ఈ రెండు కట్స్ని కలిపి ఇలా పట్టుకోండి ఇలా పట్టుకుని ఒక చేత్తో ఇది పట్టుకుని ఈ పాయింట్ దగ్గర పట్టుకుంటే ఆటోమేటిక్గా ఒక ఫోల్డింగ్ అన్నది వస్తుంది ఇదే ఫోల్డింగ్ మీద మీరు ఈ డాట్ స్టిచ్ చేయాలి ఈ డాట్ అనేది 3.5 ఇంచుల దగ్గర నుంచి 4 ఇంచుల వరకు పెట్టొచ్చు 3.5కి తక్కువ పెట్టకూడదు 4కి ఎక్కువ పెట్టకూడదు నేను 4 ఇంచుల దగ్గరికి మార్కింగ్ పెడతాను ఇప్పుడు ఈ కటింగ్ ఉంది చూసారా మార్కింగ్ ఉంది కట్ ఉంది అక్కడి నుంచి ఇక్కడికి ఇలా ఈజీగా ఇలా మార్క్ చేసేస్తే మీకు ఇది సరిపోద్ది సరేనా ఇక్కడ పాదం ఖర్చు వస్తుంది చూసారా కరెక్ట్గానే ఇక్కడి నుంచి ఇలా తీసుకొచ్చి ఇలాగ లాక్ చేసేయండి ఇప్పుడు మనకి ఈ డాట్ అన్నది అయిపోయింది సరేనా ఈ తర్వాత షేప్ బెల్ట్ అవి ఎలా స్టిచ్ చేసుకోవాలి మెడ ముక్కలు అతికించుకోవడం ఇవన్నీ నార్మల్గా వచ్చు కదా లేదంటే కనుక మన క్లాసెస్లో చాలా చాలా వీడియోస్ ఉన్నాయి ఏది చూసినా సరే స్టిచ్చింగ్ ప్రాసెస్ అన్నది ఒకటే సరేనండి ఈ రకంగా స్టిచ్చింగ్ చేసుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది నేను చెప్పిన టిప్స్ని యూజ్ చేసి యాస్టీజ్గా 40 సైజు ఉన్న వాళ్ళకి కానీ 38 కానీ 42 కానీ యాస్టీజ్గా పెట్టేదండి చెస్ట్ లూజు నడుం లూజులు మార్చుకుంటే సరిపోద్ది ఇలా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తే మీకు భుజాలు జారకుండా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది బ్యాక్ సైడ్ డాట్స్ కూడా భుజానికి కరెక్ట్గా షోల్డర్కి సెంటర్లో డాట్ వచ్చేటట్టుగా 4 ఇంచుల పొడవును డాట్ వేశారు అంటే కనుక మీకు భుజాలు జారవు సరేనండి వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం